Hello friend, this is Srinivas. We are looking at AMO Enterprise job portal, right? So TSPLR, the Telangana State Level Police Recruitment Board local aithe, so mains and the final exam ki sambandhinchina admit cards aithe raavadam jarigindi. So what in ee vidhanga download cheskovali manam okasari chudam within 3 minutes, right? So antakante mundu meeku mana video kachithanga nachinatlayite like cheyandi, share cheyandi, ade vidhanga subscribe cheskovadam matram marchipokandi, right? So TSLPRB మీకు ఏదైనా వెబ్సైట్ వెళ్ళి టీఎస్ఎల్ పిఆర్బి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది టీఎస్ఎల్ పిఆర్బి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు, డైరెక్ట్ లింక్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా నేను సో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ తీసుకోవాలి. సో ఇది మెయిన్ పేజ్ అన్నట్లు. సో స్టార్టింగ్లోనే ఉంటుంది డౌన్లోడ్ ఎస్సీటీ పీసీ అండ్ సివిల్ ఇక్కడ ఉంది కదా. సో ఈక్వలెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ FWE హాల్ టికెట్స్ డౌన్లోడ్ హియర్, రైట్? దీనిపైన క్లిక్ చేసినా కూడా మనకైతే డైరెక్ట్ లాగిన్ పైకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో అది ఎంటర్ చేయాలి. అదే విధంగా మీరు ఈవెంట్స్ అండ్ ఫిజికల్ ఈవెంట్స్ ఈవెంట్స్కి అప్పుడు అదేవిధంగా ప్రిలిమ్స్ అప్పుడు ఏ విధమైనటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసినారో సో అదే ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు మర్చిపోయినట్లు ఉంటే, అంటే మీరు ఒకసారి కొట్టుతారు కదా, సో కొట్టినప్పుడు సో పాస్వర్డ్ ఏదో కొట్టిండ్రు బట్ అది రాంగ్ ఇన్వాలిడ్ అని చూపించింది. అప్పుడు ఏం చేయాలి, ఫర్గట్ పాస్వర్డ్ తీసుకుందాం. ఫర్గట్ పాస్వర్డ్ తీసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏముందో అది ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంత ఉందో సో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనది అది ఈ ఫార్మేట్లో మాత్రమే పెట్టాలి, 28-05-1991 ఈ ఫార్మేట్లో పెడితే మాత్రమే తీసుకుంటుంది. బై అనే ఇలా ఈ ఫార్మేట్లో ఇస్తే సో తీసుకోవాలి. గెట్ పాస్వర్డ్ కొట్టగానే మనకైతే సో ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఏమైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కొట్టి ఓటీపీ కొడుతున్నారు. సో రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. సో రీసెట్ చేసుకొని అప్లికేషన్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఇంకెందుకు లేట్ ఒకసారి చూద్దాం, రైట్? సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో దానైతే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా. సో అదేవిధంగా పాస్వర్డ్ ఏముందో అదే కొట్టేస్తే సరిపోతుంది. సో సైన్ ఇన్ తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ ఎస్సీటీ ఎస్ఐ అండ్ ఈక్వలెంట్ అయితే ఉండడం జరిగింది కదా, రైట్? సో ఈ విధంగా హాల్ టికెట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది కదా, ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ అదేవిధంగా సో స్ట్రిక్ట్గా మీరైతే ఫాలో అవ్వాలి ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్. సో వీటిని అయితే ఫాలో అయితే మీరు ఖచ్చితంగా టెన్షన్ అయితే పడకుండా ఎగ్జామ్ అయితే రాస్తారని ఆకాంక్ష, రైట్? సో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.